హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీ శ్రీనిధిరెడ్డి మిట్టపల్లి ఇవాళ తారీఖు వచ్చి అక్టోబర్ పదహారు రెండు వేల ఇరవై సంవత్సరం ఇవాళ ముఖ్యాంశాలకు వచ్చినట్టయితే కోవిడ్లోని ఫర్వానీ ఏరియాలో కోవిడ్కి సంబంధించిన పీఏఎం అంటే పబ్లిక్ అథారిటీ ఆఫ్ మ్యాన్ పవర్ వీరి సహకారంతో కోవిడ్ సంబంధించిన బలిదేవ వాళ్ళు అయితే కనుక పలు శాలూన్లు అంటే ఈ లేడీస్కి సంబంధించినటువంటి శాలూన్లు ఏవైతే ఉంటాయో వాటిలో అయితే విస్తృతంగా తనిఖీలు చేయడం జరిగింది ఇందులో ఎవరైతే ఈ ఆరోగ్య అవసరాలకు అనుగుణంగా ఎవరైతే ఉండరు అంటే మాస్కులు కానీ గ్లౌజులు కానీ ధరించకపోవడం అలాగే గవర్నమెంట్ ఏదైతే రూల్స్ పెట్టిందో వాటిని పాటించకుండా ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్లపై చర్యలు తీసుకోవడం జరిగింది అలాగే కొన్ని నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది కువైట్ ప్రభుత్వం ఒక ముప్పై నాలుగు దేశాలపైన బ్యాన్ విధించిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులు ఎవరైతే కువైట్లో పనిచేసే వాళ్ళు ఉంటారో అలాంటి వాళ్ళు రాలేక అక్కడే ఉండిపోవడం జరిగింది దాంతో కువైట్ ప్రభుత్వం అయితే ప్రస్తుతానికి కువైట్ ఉన్నటువంటి ఉపాధ్యాయుల కొరతను తీర్చడానికి కోసం అని చెప్పేసి సౌదీ నుంచి ఉపాధ్యాయులను తీసుకురావడానికి కువైట్కి సంబంధించినటువంటి అంటే మినిస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ వాళ్ళు కువైట్కి సంబంధించినటువంటి విదేశాంగ శాఖను అయితే కనుక కోరడం జరిగింది ప్రస్తుతానికైతే కనుక కోవైట్ కి సంబంధించిన విదేశాంగ శాఖ ఈ సౌదీ నుంచి కువైట్ కి ఒక నాలుగు వందల ఇరవై తొమ్మిది మంది ఉపాధ్యాయులను పిలిపించుకోవడానికి అయితే కనుక అంగీకరించింది కరోనా కారణంగా ప్రస్తుతానికైతే కువైట్లో ఈ స్కూల్స్ అయితే కనుక ఓపెన్ కాలేదు కానీ ఆన్లైన్ క్లాసులు మాత్రం జరుగుతున్నాయి అయితే చాలా మంది స్టూడెంట్స్ యొక్క తల్లిదండ్రులకి అయితే కనుక వాళ్ళ ల్యాప్టాప్ కానీ కంప్యూటర్ కానీ ఎలా ఆపరేట్ చేయాలి వాళ్ళ క్లాసులకు ఏ విధంగా అటెండ్ అయ్యాలో చూడాలి అనే దాని గురించి అయితే అవగాహన లేదు దాని గురించి కోవైట్కి సంబంధించిన ఎంఓఐ అంటే మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ అయితే కనుక ఈ పిల్లల తల్లిదండ్రులు గడ స్కూల్స్ పిలిపించి వాళ్ళకి కంప్యూటర్ గురించి కొద్దిగా ట్రైనింగ్ ఇవ్వాలని చెప్పేసి ఆలోచిస్తోంది కువైట్ లో శీతాకాలం స్టార్ట్ అయిన తర్వాత కోవైట్ సిటీ బైట్ అంటే ఈ బిల్బర్లు అంటే కదా ఎడారులు అయితే కనుక టెంట్లు వేసుకుంటారు అది కోవైట్ వాళ్ళు దానికైతే కనుక కోవైట్ గవర్నమెంట్ అనుమతి ఇవ్వలేదు కానీ వాళ్ళ ఇంటికి సంబంధించినటువంటి ప్లేసుల్లో కానీ అలాగే వాళ్ళ తోటలు అంటే వాళ్ళకి ఏదైనా గెస్ట్ హౌస్ ఉంటే కనుక అక్కడ మాత్రం వేసుకోవడానికి మాత్రమే పర్మిషన్ ఇచ్చింది అయితే చాలా మంది అయితే రెగ్యులర్ గా ఎంత ఎలా ఉందో ఆ విధంగా టెంట్లు వేసుకోవడానికి అయితే పర్మిషన్ ఇవ్వాలని చెప్పేసి గవర్నమెంట్ కోరారు గవర్నమెంట్ అయితే దీని గురించి డిసెంబర్ లో ఒక నిర్ణయం తీసుకుంటామని వాళ్ళకి హామీ ఇవ్వడం జరిగింది కువైట్లో లో సబ్సిడీ కింద దొరికేటువంటి పాలపొడి బియ్యము పంచదార ఇలాంటి వస్తువులు ఏవైతే ఉన్నాయో ఇవి ఈ మధ్య కాలంలో కువైట్ నుంచి బయట దేశాలకు అక్రమంగా తరలిస్తుండటంతో పోలీసు వాళ్ళు పట్టుకున్నారు సో దీని గురించి ప్రస్తుతానికి కువైట్లో కనుక చాలా చోట్ల విస్తృతంగా తనిఖీలు అయితే చేస్తున్నారు ఎక్కడైనా సరే అనధికారికంగా ఈ పాల డబ్బాలు కానీ బియ్యం కానీ ఎక్కువ శాతం కనుక నిల్వ చేస్తున్నట్టయితే వాళ్ళపైన చర్యలు తీసుకుంటున్నారు అలాగే నిన్న జరిగినటువంటి కేబినెట్ కూడా దీని గురించి చర్చించడం జరిగింది కువైట్లో ఇకపైన ఈ సబ్సిడీకి ఏవైతే బియ్యము కానీ ఇలాంటివి ఇస్తున్నారో అవి ఎవరైతే తక్కువ జీతానికి పనిచేసే వాళ్ళు ఉంటారో కువైట్ పౌరులు వాళ్ళకి మాత్రమే అందేలాగా చూడాలని చెప్పేసి ఒక బిల్ అయితే పెట్టడం జరిగింది కానీ ఈ బిల్ ఎప్పుడు పాస్ అవుతుందా లేదంటే పాస్ కాదా అనే దాని గురించి అయితే మనం వేచి చూడాలి కువైట్లో లో గడిచిన ఒక రెండు రోజులుగా ఒక వీడియో అయితే వైరల్ అవుతుంది ఒక అరబ్ దేశానికి సంబంధించిన ఒక వ్యక్తి పోలీస్ డ్రెస్ వేసుకుని ఒక చెక్ పాయింట్ ఏర్పాటు చేసి అక్కడ ఎవరైనా సరే మాస్కులు లేకుండా వచ్చినట్టు వాళ్ళకి ఫైన్ విధిస్తున్నట్టు ఒక వీడియో ఉంది దాని తర్వాత పోలీసు వాళ్ళు వచ్చి అతన్ని అరెస్ట్ చేసినట్టు ఒక వీడియో అయితే కనుక వైరల్ అవుతుంది దీని గురించి అయితే ఈ ఎంఓ అంటే మినిస్టర్ ఆఫ్ ఇంటీరియర్ వాళ్ళు అయితే ఈ వీడియోని ఖండించడం జరిగింది ఇది ఫేక్ న్యూస్ అది నిజమైతే కాదు ఇది అలాంటి చెక్ పాయింట్ ఏం ఏర్పాటు చేయలేదు ఎవరిని అరెస్ట్ చేయలేదు అని చెప్పేసి వాళ్ళు అయితే చెప్పడం జరిగింది అలాగే వాళ్ళు ఇంకొక విషయం గుర్తు చేయడం జరిగింది కువైట్లో తప్పుడు న్యూస్ ప్రచారం చేయడం చట్ట విరుద్ధం సో దీనికి చట్టానికి విరుద్ధంగా ఎవరైనా సరే తప్పుడు న్యూస్ కనుక ప్రచారం చేసినట్టయితే వాళ్ళపైన చట్టపరంగా చర్యలు తీసుకుంటామని చెప్పేసి వాళ్ళు గుర్తు చేయడం జరిగింది కువైట్ ప్రభుత్వం ఒక ముప్పై నాలుగు దేశాలపై బ్యాన్ విధించిన తర్వాత ఆ ముప్పై నాలుగు దేశాల్లో ఉన్నటువంటి ప్రజలు కువైట్కి మళ్ళీ తిరిగి రావాలి అనుకుంటే బ్యాన్ లేనటువంటి ఏదైనా ఒక దేశంలో పద్నాలుగు రోజులు క్వారంటైన్ లో ఉండి దాని తర్వాత కువైట్కి రావాల్సి ఉంటుంది దీనికి అనుగుణంగా ఉన్నటువంటి ప్లేస్ అయితే కనుక దుబాయ్ ఎన్నుకుంటున్నారు అందరూ ఎందుకంటే మిగతా దేశాలతో పోల్చుకుంటే దుబాయ్లో కొద్దిగా రేట్ అయినటువంటిది తక్కువ దాంతో ఎక్కువ మంది దుబాయ్ని ఎంచుకున్నారు కానీ ప్రస్తుతానికి ఈ దుబాయ్లో ఎక్కువగా ఈ బయట దేశాల నుంచి వచ్చే వాళ్ళు పెరిగిపోవడం దాంతో అయితే దుబాయ్ ప్రభుత్వం కూడా ఏం చేస్తుందంటే ఈ టికెట్ ఛార్జీలు అనేటువంటిది భారీగా పెంచడం జరిగింది ఇంతకుముందు ఒక యాభై నుంచి డెబ్బై దినారు ఉండేటటువంటి టికెట్ ఇప్పుడు ప్రస్తుతానికి ఏడు వందల దినాల వరకు వెళ్ళింది ఏడు వందల దినాలంటే అది కువైట్ నుంచి మనం ఏకంగా అమెరికాకు వెళ్ళొచ్చు సో అమెరికాకు వెళ్ళేటువంటి ఛార్జెస్ ఏదైతే ఉంటాయో అదే చార్జెస్ ఇప్పుడు ప్రస్తుతానికి దుబాయ్ నుంచి ఇక్కడికి వన్ అవర్ జర్నీకి మాత్రమే తీసుకుంటున్నారు సో దీని గురించి అయితే కనుక కోవిట్ కొంతమంది నిపుణులు చెప్తుంది ఏంటంటే కోవైట్ ప్రభుత్వం డైరెక్ట్గా కోవైట్ గా పిలిపించుకునే జనాల్ని ఇక్కడ క్వారంటైన్లో పెట్టుకుంటే ఈ ఆదాయం అంతా కోవైట్ ఉంటుంది సో ఇప్పుడు మనం తెలియకుండానే బయట దేశాలకైతే అయితే కనుక మనం వాళ్ళకి ఇన్కమ్ అయినటువంటిది అందిస్తున్నామని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది ఎందుకంటే ఇప్పుడు దుబాయ్ ప్రభుత్వానికి కోవైట్ ప్రభుత్వం తెలియకుండానే ఎంతో హెల్ప్ చేస్తున్నట్టే లెక్క ఎందుకంటే ఒక్కొక్క టికెట్ ఏడు వందల డెబ్బై దినాలలో ఉన్నటువంటి టికెట్ ఏడు వందల దినాలు పోతుంటే గవర్నమెంట్కి ఎంత ఆదాయం ఉంటుందో ఒకసారి ఆలోచించండి అలాగే ఎంతమంది క్వారంటైన్లో ఉంటున్నారు సో అలాగే ఎంతమంది అక్కడ టూరిజం పెరుగుతుంది దాని గురించి ఆలోచించాలి సో దీని గురించి అయితే కనుక ఈ కోవైట్ ఉన్నటువంటి కొంతమంది నిపుణులు ఈ విధంగా చెప్తున్నారు సో ఇకపైనైనా సరే కోవైట్ గవర్నమెంట్ వచ్చేటటువంటి వాళ్ళని డైరెక్ట్ గా కోవైట్ కి పిలిపించుకొని ఇక్కడ క్వారంటైన్ గా పెట్టినట్టయితే ఇక్కడ ఉన్నటువంటి హోటల్స్ లాభం ఉంటుంది అలాగే గవర్నమెంట్కి లాభం ఉంటుంది అలాగే ప్రజలకు కొద్దిగా కొద్దిగా శ్రమైనటువంటి తగ్గుతుందని చెప్పేసి వాళ్ళ అభిప్రాయం వాళ్ళు చెప్పడం జరిగింది క్యాపిటల్ గవర్నరేట్ లో భారతదేశానికి సంబంధించిన ఒక నలుగురు వ్యక్తులను అయితే అరెస్ట్ చేయడం జరిగింది మద్యం అమ్ముతున్నారని చెప్పేసి సో వాళ్లపైన చట్టపరంగా చర్యలు తీసుకుంటాము అలాగే వీళ్ళని దేశం నుంచి బహిష్కరించి ఫ్యూచర్లో కువైట్ కి రాణికండ బ్లాక్ లిస్టులు అయితే కనుక పెడతామని చెప్పేసి గవర్నమెంట్ చెబుతుంది ఇదిలా ఉండగా దస్మా పోలీస్ స్టేషన్ ఏరియాలో మరొక ముగ్గురు అయితే కనుక పోలీసు వాళ్ళు అరెస్ట్ చేయడం జరిగింది ఇదే విధంగా మద్యం అమ్ముతున్నారని చెప్పేసి వీళ్ళని కూడా పోలీసు వాళ్ళు అదుపులోకి తీసుకున్నారు కూడా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పేసి చెప్తున్నారు కువైట్ కి సంబంధించిన న్యాయస్థానం ఈజిప్ట్ కి సంబంధించినటువంటి ఒక పౌరునికి అయితే ఇవాళ జీవితకైదైనటువంటిది విధించడం జరిగింది కువైట్ లో ఎందుకు అనేసి అంటే ఈ ఈజిప్ట్ కి సంబంధించిన పౌరుడు ఒక ఉగ్రవాద సంస్థలో జాయిన్ అయ్యి దాని తర్వాత కువైట్ లో ఉన్నటువంటి సైనికులు అంటే అమెరికాకి సంబంధించిన సైనికులు ఎవరైతే ఉండారో వాళ్ళలో ఒక ఐదు మంది ఐదు మంది పైన కావాలని ఒక వెహికల్ తోటి దాడి చేయడం జరిగింది అయితే ఆ దాడిలో అమెరికాకు సంబంధించిన సైనికులకి అయితే ఏమీ కాలేదు కానీ ఇతను మాత్రం కొద్దిగా స్వల్పంగా గాయపడ్డారు ఈ కేసు అయితే అప్పటి నుంచి ఇప్పటి వరకు హియరింగ్ లో ఉంది ఇవాళ అయితే కనుక కోర్టు అతనికి జీవిత ఖైదు విధించడం జరిగింది ఫ్రెండ్స్ మన సబ్స్క్రైబర్స్ అయితే కనుక చాలా మంది ఈ పీసీఆర్ టెస్టులు కువైట్లో ఎక్కడ చేస్తున్నారు అని చెప్పేసి అడుగుతున్నారు దీనికి సంబంధించిన లింక్ అయితే కనుక నా వీడియో కింద ఉంది ఫ్రెండ్స్ గ్లోబల్ మెట్ అని చెప్పేసి ఒకటి ఉంది ఆ వీడియో ఆ లింక్ ఓపెన్ చేసి మీరు డైరెక్ట్గా అపాయింట్మెంట్ తీసుకుని వెళ్లొచ్చు లేదు అంటే ముఖ్యంగా ఉన్నటువంటి ఏరియాల్లో నేను ఒక మూడు టెస్ట్ సెంటర్లు చెప్తాను సో వాటికాడ మీరు వెళ్లొచ్చు ఒకటి వచ్చి ఫర్వానియా ఏరియాలో అయితే కనుక మెట్రో క్లినిక్ అనేసి ఉంది మెట్రో హాస్పిటల్ ఉంది కదా అందులో చేస్తున్నారు ఫహీల్ అయితే కనుక షిఫా అల్ జజీర్ అని చెప్పేసి ఒక హాస్పిటల్ ఉంది అందులో చేస్తున్నారు అదే మీకు జహ్రా ఏరియాలో అయితే కనుక అల్ అని చెప్పేసి హాస్టల్ హాస్పిటల్ ఉంది అందులో చేస్తున్నారు ఇవేంటంటే నేను అన్ని ఏరియాలు కవర్ అయ్యి చెప్పాను సెంటర్లో ఒకటి పర్వాణి చెప్పాను అటువైపు ఫహీల్ ఇటువైపు వచ్చి జహ్రా ఇంకా కొన్ని హాస్పిటల్స్ చేస్తున్నారు అంటే ఈ జర్మన్ లాబొరేటరీస్ ఏవైతే ఉన్నాయో వాటిలో కూడా చేస్తున్నారు సో అవి కానీ మీకు తెలిసినట్యితే అక్కడికి అక్కడి వెళ్ళి మీరు చేయించుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ మన సబ్స్క్రైబర్ కథను తనకు సంబంధించినటువంటి పాస్పోర్ట్ ని ఏరియాలో పోగొట్టుకోవడం జరిగింది ఆ పాస్పోర్ట్ పైన పేరు అయితే కప్పల మడుగు నజీర్ అని చెప్పేసి ఉంటుంది ఈ పాస్పోర్ట్ కనుక మీకు ఎక్కడైనా దొరికినట్టయితే మీకు డిస్ప్లేలో ఒక నెంబర్ ఉంది కదా ఆ నెంబర్ కాల్ చేసి ఇన్ఫర్మేషన్ అటువంటిది అందించగలరు ఫ్రెండ్స్ మన సబ్స్క్రైబర్ అతను సాల్మియాలోని గత పదిలో తనకు సంబంధించినటువంటి సివిల్ ఐడి కార్డు పోగొట్టుకోవడం జరిగింది ఆ సివిల్ ఐడి కార్డు పైన పేరు అయితే కనుక వడ్డీ సుమంత్ కుమార్ రెడ్డి అని చెప్పేసి ఉంటుంది సో ఈ సివిల్ ఐడి కార్డు మీకు ఎక్కడైనా దొరికినట్టయితే కనుక డిస్ప్లే ఒక నెంబర్ ఉంది కదా ఆ నెంబర్ కాల్ చేసి అతనికి సమాచారం అటువంటిది అందించగలరు ఫ్రెండ్స్ మన ఇంకొక సబ్స్క్రైబర్ వచ్చి తన బండికి సంబంధించినటువంటి దఫ్తరు అల్లం కార్డు అలాగే ఈ బలిదీయ కార్డు అయితే కనుక పోగొట్టుకోవడం జరిగింది అతని పేరు వచ్చి పుట్ట శ్రీనివాసులు రెడ్డి సో ఇవి కనుక మీకు ఎక్కడైనా దొరికినట్టయితే మీకు డిస్క్రిప్ట్ ఒక నెంబర్ ఉంది కదా ఆ నెంబర్ కాల్ చేసి అతనికి సమాచారం అందించగలరు అలాగే ఇంకొక సబ్స్క్రైబర్ వచ్చి జహరా ఏరియాలో తనకు సంబంధించినటువంటి డ్రైవింగ్ లైసెన్స్ సివిలిటీ కార్డు పోగొట్టుకోవడం జరిగింది దానిపైన పేరు అయితే కనుక శ్రీనివాసులు మేకల అని చెప్పేసి ఉంటుంది సో ఆ ఐడి కార్డు కనుక మీకు ఎక్కడైనా దొరికినట్టయితే మీకు డిస్ప్లే ఒక నెంబర్ ఉంది కదా ఆ నెంబర్ కాల్ చేసి సమాచారం అందించగలరు ఫ్రెండ్స్ మన సబ్స్క్రైబర్స్ అయితే చాలా మంది కువైట్ నుంచి విజయవాడకి వెళ్ళడానికి ఫ్లైట్స్ ఎప్పుడు ఉంటాయి టికెట్లు ఎప్పుడు దొరుకుతాయని చెప్పి ఎదురు చూస్తున్నారు కదా సో దీని గురించి అయితే కనుక ప్రస్తుతానికి గవర్నమెంట్ ఒక గుడ్ న్యూసే చెప్పడం జరిగింది కువైట్ నుంచి ఇకపైన అయితే కనుక ప్రతిరోజు ఒక ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ ఫ్లైట్ అయితే కనుక విజయవాడకు ఉంటుంది సో మీకు ఎవరికైనా టికెట్లు కావాలనుకుంటే మీకు డిస్ప్లేలో ఒక నెంబర్ ఉంది కదా ఆ నెంబర్ కాల్ చేసి వెళ్ళి టికెట్స్ తెచ్చుకోవచ్చు ఓకేనా అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్టయితే కువైతి దినారుచ్చి మన భారతదేశం రూపీస్లో లో ఒక దినార్కి రెండు వందల ముప్పై ఏడు రూపాయల ఇరవై నాలుగు పైసలుగా ఉంది అదే మీరు ఆన్లైన్ లో కనుక ఆలుమూల యాప్ ద్వారా పంపించినట్టయితే ఒక దినార్కి రెండు వందల ముప్పై ఏడు రూపాయల ఎనభై ఒక్క పైసా అనేటువంటిది రావడం జరుగుతుంది అదే మనం బంగారం విషయానికి వచ్చినట్టయితే కువైట్లోని మాల్యాలో ఉన్నటువంటి సూకల్ వతియాలో ఉన్న షాప్ నెంబర్ నూట ఇరవై ఒకటిలో ఉన్నటువంటి ఎఫ్కే జ్యువెలర్స్ వాళ్ళు అందించినటువంటి సమాచారం మేరకు ఒక గ్రాము బంగారం వచ్చి ఇరవై రెండు క్యారెట్ల బంగారం అయితే కనుక పదిహేడు దినార్ల తొమ్మిది వందల యాభై పిలుసుగా ఉంది అదే ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం అయితే కనుక ఒక గ్రాము వచ్చి పంతొమ్మిది దినార్ల నూట యాభై పిలుసుగా ఉంది ఫ్రెండ్స్ మీరు ఎవరైనా బంగారం కొనాలి ఉద్దేశం ఉన్నట్టయితే మీరు ఎఫ్కే జ్యువెలర్స్ వెళ్ళి మన ఛానల్ పేరుగానే చెప్పినట్టు మీకు కొద్దిగా డిస్కౌంట్ లభిస్తుంది అలాగే ఇలా సంబంధించినటువంటి అప్లికేషన్ అయితే ప్లే స్టోర్ లో ఉంది అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ చేసుకుని ఆన్లైన్లో కనుక మీరు ఆర్డర్ ఇచ్చినట్టయితే డోర్ డెలివరీ ఛార్జెస్ లేకుండా మీరు కోయిట్లో ఎక్కడన్నా సరే మీకు అయితే వస్తువులు తెచ్చుకోవడం జరుగుతుంది అలాగే వీళ్ళ దగ్గర కొన్ని ఎక్స్క్లూజివ్ ఐటమ్స్ కూడా ఉన్నాయి అవి కావాలనుకుంటే మీరు షోరూమ్ వెళ్ళి విజిట్ చేయొచ్చు ఓకేనా ఇప్పుడు మనం ఈ కరోనా వ్యాధికి సంబంధించినటువంటి అప్డేట్స్ చూద్దాం ముందుగా కోవైట్ విషయానికి వచ్చినట్టయితే కోవైట్లో లో ఇవాళ కొత్తగా ఏడు వందల ఇరవై తొమ్మిది కేసులు రావడం తోటి మొత్తం కేసు సంఖ్య ఒక లక్ష పద్నాలుగు వేల ఏడు వందల నలభై నాలుగు చేరుకుంది ఇందులో ఏడు వేల ఐదు వందల యాభై తొమ్మిది మంది ఈ వ్యాధి ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉండగా ఒక లక్ష ఆరు వేల నాలుగు వందల తొంభై ఐదు మంది అయితే ఈ వ్యాధి నుంచి కోలుకోవడం జరిగింది అందులో ఒక ఆరు వందల నలభై తొమ్మిది మంది ఇవాళ ఒక రోజే కోలుకున్నారు అలాగే దేశవ్యాప్తంగా ఒక ఆరుగురు ఇవాళ ఈ వ్యాధి ఖాతంగా చనిపోవడం మొత్తం చనిపోయిన వారి సంఖ్య ఆరు వందల తొంభైకి చేరుకుంది అదే మనం ఖతార్ విషయానికి వచ్చినట్టయితే ఖతార్లో ఇప్పటి వరకు ఒక లక్ష ఇరవై ఎనిమిది వేల ఎనిమిది వందల మూడు కేసుల మొదకంగా ఇందులో రెండు వేల ఏడు వందల డెబ్బై తొమ్మిది మంది ఈ వ్యాధి ఇంకా ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు అలాగే ఒక రెండు వందల ఇరవై రెండు మంది అయితే ఈ వ్యాధి నుంచి ఇప్పటివరకు కోలుకోలేక చనిపోవడం జరిగింది అలాగే ఓమన్లో లో ఇప్పటివరకు ఒక లక్ష ఎనిమిది వేల రెండు వందల తొంభై ఆరు కేసుల మొదలకంగా ఇందులో పన్నెండు వేల తొమ్మిది వందల తొంభై ఆరు మంది ఇంకా ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు అలాగే ఒక వెయ్యి డెబ్బై ఒక మంది అయితే వ్యాధి కారణంగా ఇప్పటి వరకు చనిపోవడం జరిగింది బెహరైన్ లో ఇప్పుడు వరకు డెబ్బై ఆరు వేల తొమ్మిది వందల యాభై నాలుగు కేసుల కంగా ఇందులో మూడు వేల ఆరు వందల యాభై రెండు మంది ఇంకా ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు అలాగే ఒక రెండు వందల ఎనభై తొమ్మిది మంది ఈ వ్యాధి కారణంగా ఇప్పటి వరకు చనిపోవడం జరిగింది సౌదీ అరేబియాలో ఇప్పటి వరకు మూడు లక్షల నలభై ఒక్క వేల నాలుగు వందల తొంభై ఐదు కేసుల మొదలకంగా ఇందులో ఎనిమిది వేల ఐదు వందల యాభై ఆరు మంది ఈ వ్యాధి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు అలాగే ఒక ఐదు వేల నూట నలభై నాలుగు మంది అయితే ఈ వ్యాధి కారణంగా ఇప్పటి వరకు చనిపోవడం జరిగింది యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఇప్పటి వరకు ఒక లక్ష పన్నెండు వేల ఎనిమిది వందల నలభై తొమ్మిది కేసుల మన ఇందులో ఏడు వేల నాలుగు వందల యాభై ఒక్క మంది ఈ వ్యాధి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు అలాగే ఒక నాలుగు వందల యాభై ఐదు మంది అయితే ఈ వ్యాధి కారణంగా ఇప్పటి వరకు చనిపోవడం జరిగింది అదే మన భారతదేశం విషయానికి వచ్చినట్టయితే మన భారతదేశంలో ఇవాళ ఇప్పటి వరకు అందినటువంటి సమాచారం మేరకు యాభై ఒక వేల తొమ్మిది వందల తొంభై ఎనిమిది కొత్త కేసులు రావడంతో మొత్తం కేసు సంఖ్య డెబ్బై నాలుగు లక్షల ఇరవై వేల ఐదు వందల ఇరవై తొమ్మిది చేరుకుంది ఇందులో ఏడు లక్షల తొంభై ఆరు వేల ఐదు వందల తొంభై మంది ఇంకా ట్రీట్మెంట్ తీసుకుంటూ తీసుకుంటుండగా ఇవాళ ఒక యాభై ఎనిమిది వేల ఐదు వందల మంది వ్యాధి నుంచి కోలుకోవడంతో మొత్తం కోలుకున్న వారి సంఖ్య అరవై ఐదు లక్షల తొమ్మిది వేల ఎనిమిది వందల నలభై ఒకటి చేరుకుంది అలాగే దేశవ్యాప్తంగా ఒక ఏడు వందల ఇరవై ఒక్క మంది ఇవాళ వ్యాధికారంగా చనిపోవడం తోటి మొత్తం చనిపోయిన వారి సంఖ్య ఒక లక్ష పన్నెండు వేల తొమ్మిది వందల పద్నాలుగు చేరుకుంది అదే మనం తెలుగు రాష్ట్రాల విషయానికి వచ్చినట్టయితే ఆంధ్రప్రదేశ్లో కేసుల సంఖ్య అయితే బాగా తగ్గుతూ వస్తోంది ఇవాళ మూడు వేల తొమ్మిది వందల అరవై ఏడు కొత్త కేసులు రావడంతో మొత్తం కేసుల సంఖ్య ఏడు లక్షల డెబ్బై ఐదు వేల నాలుగు వందల డెబ్బైకి చేరుకుంది ఇందులో ముప్పై ఎనిమిది వేల తొమ్మిది వందల డెబ్బై తొమ్మిది మంది ఈ వ్యాధికంగా ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉండగా ఒక ఐదు వేల మంది ఇవాళ వ్యాధి నుంచి కోలుకోవడంతో మొత్తం కోలుకున్న వారి సంఖ్య ఏడు లక్షల ముప్పై వేల నూట తొమ్మిదికి చేరుకుంది అలాగే ఒక ఇరవై ఐదు మంది ఇవాళ వ్యాధి చనిపోవడం చనిపోవడంతో మొత్తం చనిపోయిన వారి సంఖ్య ఆరు వేల మూడు వందల ఎనభై రెండుకి చేరుకుంది ఆంధ్రప్రదేశ్లో అదే మనం ఆంధ్రప్రదేశ్లో జిల్లాల వారీగా ఇవాళ నమోదైనటువంటి కేసులు మనం చూసుకున్నట్లయితే తూర్పు గోదావరిలో ఆరు వందల ఎనిమిది కొత్త కేసుల మొదకంగా ఇద్దరు చనిపోవడం జరిగింది పశ్చిమ గోదావరిలో ఆరు వందల ఇరవై ఏడు కేసుల మొదటికంగా ఒక చనిపోవడం జరిగింది చిత్తూరు జిల్లాలో ఐదు వందల పది కేసుల మొదటికంగా ఐదుగురు చనిపోవడం జరిగింది అనంతపురంలో రెండు వందల ముప్పై మూడు కేసుల మోదీ గుంటూరులో రెండు వందల నలభై ఆరు కేసుల మొదలకంగా ముగ్గురు చనిపోవడం జరిగింది కర్నూలులో వంద కేసులు నమోదై నెల్లూరులో రెండు వందల ఇరవై కేసుల మొదకంగా ఒక చనిపోవడం జరిగింది ప్రకాశంలో మూడు వందల యాభై ఐదు కేసుల మొదలకంగా ముగ్గురు చనిపోవడం జరిగింది విశాఖపట్నంలో రెండు వందల ఆరు కేసుల మొదటికంగా ఒక చనిపోవడం జరిగింది కడప జిల్లాలో రెండు వందల పన్నెండు కేసుల మొదటికంగా నలుగురు చనిపోవడం జరిగింది శ్రీకాకుళంలో నూట ఎనిమిది కేసులు నమోదు కంగ ఒక చనిపోవడం జరిగింది విజయనగరంలో ఎనభై ఆరు కేసులు నమోదై అలాగే కృష్ణా జిల్లాలో నాలుగు వందల యాభై ఆరు కేసులు నమోదు కదా నలుగురు చనిపోవడం జరిగింది అదే మనం తెలంగాణ విషయానికి వచ్చినట్టయితే తెలంగాణలో ఇవాళ కొత్తగా పదిహేను వందల యాభై నాలుగు కేసులు ఆడంతో మొత్తం కేసు సంఖ్య రెండు లక్షల పంతొమ్మిది వేల రెండు వందల ఇరవై నాలుగు చేరుకుంది ఇందులో ఇరవై మూడు వేల మూడు వందల పదిహేను మంది ఇంకా ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉండగా ఒక లక్ష తొంభై నాలుగు వేల ఆరు వందల యాభై మూడు మంది అయిన వ్యాధి నుంచి ఇప్పటి కోలుకోవడం జరిగింది అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఏడు మంది ఇవాళ వ్యాధికంగా చనిపోవడంతో మొత్తం చనిపోయిన వారి సంఖ్య పన్నెండు వందల యాభై ఆరుకు చేరుకుంది తెలంగాణలో ఫ్రెండ్స్ అదే మనం ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే కనుక ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు మూడు కోట్ల తొంభై మూడు లక్షల డెబ్బై ఎనిమిది వేల కేసుల మొదటికంగా ఇందులో రెండు కోట్ల తొంభై ఐదు లక్షల మూడు వేల మంది అయితే ఈ వ్యాధి నుంచి ఇప్పటివరకు కోలుకోవడం జరిగింది అలాగే ప్రపంచం మొత్తం మీద ఇప్పటివరకు పదకొండు లక్షల ఐదు వేల ఏడు వందల డెబ్బై తొమ్మిది మంది అయితే ఈ వ్యాధి కారణంగా ఇప్పటివరకు చనిపోవడం జరిగింది అదే మనం నిన్నటి విషయానికి వచ్చినట్టయితే ప్రపంచం మొత్తం మీద మూడు లక్షల తొంభై తొమ్మిది వేల ఐదు వందల కేసుల మొదకంగా అమెరికాలో అరవై ఆరు వేల కేసులు బ్రెజిల్లో ఇరవై తొమ్మిది వేల ఐదు వందల కేసులు అలాగే మన భారతదేశంలో అయితే కనుక అరవై వేల కేసులు నమోదవడం జరిగింది ఫ్రెండ్స్ మన సబ్స్క్రైబర్స్ అయితే చాలా మంది ఈ జాబ్ వ్యాకెన్సీస్ గురించి అడుగుతున్నారు దానికి స్పందించి మన కానీ ఎక్కడ జాబ్ ఉన్నా సరే మనకి ఆ వేకెన్సీ ఏదైనా ఉన్నట్టయితే మనకి మెసేజ్ రూపంలో కానీ అలాగే కామెంట్స్ రూపంలో కానీ తెలియజేస్తున్నారు ఇవాళ కూడా మనకు కొన్ని మెసేజ్లు వచ్చాయి వాటిని చూసే ముందు ఫ్రెండ్స్ మీరు నేను చెప్పేటువంటి నెంబర్లకి అయితే కనుక రాత్రి పదకొండు లోపే కాల్స్ చేయండి అది తల అయితే కనుక మధ్యాహ్నం పన్నెండు లోపే చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే నైట్ ఒలుగడ పడుకుంటారు కాబట్టి నైట్ పదకొండు పైన విధంగా కాల్స్ చేసి డిస్టర్బ్ చేయండి ఓకేనా సో ఇవాళ మనకు వచ్చినటువంటి మెసేజ్లో ఒక కస్టమర్ మనకి మెసేజ్ పెట్టడం జరిగింది ఒక మగ వంట మనిషి కావాలి అని చెప్తున్నారు ఏరియా పేరు అయితే చెప్పలేదు సో దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు కావాలనుకుంటే కనుక మీకు డిస్ప్లేలో ఒక నెంబర్ ఉంది కదా ఆ నెంబర్ కాల్ చేసి పూర్తి వివరాలు కనుక్కొని వెళ్ళగలరు ఇంకొక సబ్స్క్రైబర్ మనకి మెసేజ్ పెట్టడం జరిగింది ఒక మొబైల్ షాప్లో చేయడానికి ఇద్దరు మొబైల్ టెక్నీషియన్స్ కావాలని చెప్పేసి చెప్తున్నారు సో మీకు ఎవరికైనా టెక్నీషియన్ వర్గాన్ని వచ్చినట్టయితే మొబైల్స్ రిపేర్ చేయడంలో మీకు దానికి సంబంధించి పూర్తి వివరాలు కావాలనుకుంటే మీకు డిస్ప్లేలో ఒక నెంబర్ ఉంది కదా ఆ నెంబర్ కాల్ చేసి పూర్తి కనుక్కొని వెళ్ళగలరు ఇంకొక సబ్స్క్రైబర్ మనకి జినిఫ్సా ఏరియా నుంచి మెసేజ్ పెట్టడం జరిగింది ఒక ఇంట్లో పని చేయడానికి డ్రైవర్ కావాలి అని చెప్తున్నారు సో అది అతను కొత్త డ్రైవర్ అయినా పర్లేదు పాత డ్రైవర్ అయినా పర్లేదని చెప్తున్నారు దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాల కోసం అయితే మీకు డిస్ప్లేలో ఒక నెంబర్ ఉంది కదా ఆ నెంబర్ కాల్ చేసి పూర్తి వివరాలు కనుక్కొని వెళ్ళగలరు ఇంకొక సబ్స్క్రైబర్ మనకు మెసేజ్ పెట్టడం జరిగింది ఒక బర్గర్ షాప్లో పనిచేయడానికి అయితే కనుక ఒక లేడీ క్యాషియర్ కావాలని చెప్తున్నారంటే ఆడవాళ్ళు మాత్రమే కావాలంటే క్యాషియర్ గా సో దీనికి డ్యూటీ అయితే కనుక ఒక పది గంటలగా ఉంటుందంట అలాగే జీతం వచ్చి మంచి జీతం ఉంటుందని చెప్తున్నారు కంపల్సరీగా పద్దెనిమిది నెంబర్ వీజా కలిగిన వాళ్ళే కావాలంటున్నారు అంటే సూన్ వీజా ఎవరైతే కలిగి ఉంటారో అలాంటి వాళ్ళు మాత్రమే క్యాషియర్ గా కావాలంటున్నారు దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాల కోసం అయితే మీకు డిస్ప్లేలో ఒక నెంబర్ ఉంది కదా ఆ నెంబర్కి కాల్ చేసి కనుక్కొని వెళ్ళగలరు ఇంకొక సబ్స్క్రైబర్ మనకు మెసేజ్ పెట్టడం జరిగింది జహ్రా ఏరియాలో ఎవరికన్నా కద్దామా పని కావాలంటే కనుక మీకు డిస్ప్లేలో ఒక నెంబర్ ఉంది కదా ఆ నెంబర్కి కాంటాక్ట్ చేయమని చెప్పారు సో ఆ నెంబర్ కాల్ చేసి పూర్తి కనుక్కొని వెళ్ళగలరు ఇంకొక సబ్స్క్రైబర్ మనకి మెసేజ్ పెట్టడం జరిగింది లేడీ టైలర్ కావాలంటున్నారంటే ఆడవాళ్ళు అయ్యుండి టైలర్ వర్క్ తెలిసినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళు కావాలని చెప్తున్నారు అకామా వాళ్ళే మార్చుకుంటారంట దీనికి సంబంధించినటువంటి పూర్తి విరాల కోసం అయితే మీకు డిస్ప్లేలో ఒక నెంబర్ ఉంది కదా ఆ నెంబర్కి కాల్ చేసి కనుక్కొని వెళ్ళగలరు ఇంకొక సబ్స్క్రైబర్ మనకు మెసేజ్ పెట్టడం జరిగింది ఒక ఇంట్లో పనిచేయడానికి కద్దమా కావాలని చెప్తున్నారు జీతం అయితే కనుక ఒక నూట నలభై దినాలుగా ఉంటుందంటే నెలకు వచ్చి ఒక రెండు చుట్టీలు ఉంటాయంట కావాలన్నా కూడా వీళ్ళు మార్చుకుంటారంట సో దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాల కోసం అయితే మీకు డిస్ప్లేలో ఒక నెంబర్ ఉంది కదా ఆ నెంబర్కి కాల్ చేసి కనుక్కొని వెళ్ళగలరు ఫ్రెండ్స్ ఇంకొక సబ్స్క్రైబర్ మనకు మెసేజ్ పెట్టడం జరిగింది షరక్ ఏరియాలో ఒక కంపెనీలో పని చేయడానికి అయితే కనుక కొంతమంది ఎంప్లాయిస్ కావాలంటున్నారు దానికి సంబంధించిన ఇంటర్వ్యూలు అయితే కనుక ఈ నెల పద్దెనిమిదో తారీఖు నుంచి ఇరవై రెండో తారీఖు వరకు ఉంటాయి ఇంటర్వ్యూ టైమింగ్ వచ్చి తర్వాత తొమ్మిది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల్లో పడండి అవలసి ఉంటుంది దానికి సంబంధించిన నెంబర్లు కూడా వాట్సాప్ నెంబర్లు అవి మీకు డిస్ప్లేలో ఉన్నాయి కావాలంటే షాట్ తీసుకొని చూడొచ్చు కావాల్సిన జాబ్స్ హెవీ వ్యాకెన్సీ ఉన్నాయని చూసినట్టయితే హెవీ ఎక్విప్మెంట్ ఆపరేటరు హెవీ వెహికల్ మెకానిక్ వెల్లరు ఏసీ టెక్నీషియను ఆటోమేట్ ఆటోమోటివ్ ఏసీ టెక్నీషియన్ అలాగే క్రేన్ ఆపరేటర్ ఎలక్ట్రీషియన్ వేర్హౌస్ ఆర్ స్టోర్ అసిస్టెంట్ జూనియర్ అడ్మిన్ క్లర్క్ లేబర్ ఆర్ హెల్పర్ ఈ పోస్ట్లు అయితే నాకు ఖాళీగా ఉన్నాయి మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే మీరు స్క్రీన్ షాట్ తీసుకున్న నెంబర్లు ఉన్నాయి కదా ఆ నెంబర్లో కాల్ చేసి వెళ్ళి అటెండ్ ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వచ్చు ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇవాళ తిన్నేటి రిషిత అనేటువంటి అమ్మాయి ఇవాళ రెండో సంవత్సరం పుట్టినరోజు జరుపుకుంటా ఉంది ఆ పాపకి నా తరపున అలాగే మన ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరి తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు వీళ్ళు కాకుండా ఇంకా ఎవరైనా మన సబ్స్క్రైబర్స్ యొక్క పిల్లలు పుట్టినరోజు జరుపుకుంటుంటే వాళ్ళందరికీ కూడా నా తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు ఓకే ఫ్రెండ్స్ ఇది ఇప్పటి ఉన్న అప్డేట్స్ అయితే కనుక ఫ్రెండ్స్ మీరు కనుక ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన తెలుగు ఫ్రెండ్స్ కూడా తెలియని వాళ్ళ ఉంటే వాళ్ళకి నా ఫార్వర్డ్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి ఫ్రెండ్స్ ఓకేనా రేపు రాత్రి తొమ్మిది గంటలకు వచ్చే వీడియోలో మరిన్ని అప్డేట్స్తో కలుసుకుందాం అంతవరకు సెలవు జై హింద్